పౌర్ణమికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పౌర్ణమి నాడు ఏ పూజ చేసినా పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుందంటారు. జనవరిన వచ్చే పౌర్ణమి తర్వాత నుంచి కొన్ని రాసుల వారికి మంచి కాలం రాబోతుంది. ఆ రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశివారు పౌర్ణమి రోజు నుంచి స్థిరమైన శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఒకే మాట మీద నిలబడతారు. వీరు చేసే పనులను చూసి కొంతమంది నేర్చుకునే స్థాయిలో ఈ రాశివారు ఉంటారు. అయితే వీరికి ఎదుటివారి పట్ల కొంత చులకన భావం ఉంటుంది. దాంతో ఎదుటివారు ఈ రాశివారికి గర్వం ఎక్కువ అనే అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరు కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా ఉండడం అన్ని రకాలుగా మంచిది. వృషభరాశి. ఈ రాశి వారికి దైవభక్తి కాస్త తక్కువే అని చెప్పాలి. వీరు దైవాన్ని నమ్మి నమ్మనట్లుగా ఉంటారు. వీరికి దైవ కార్యక్రమాలు చేయాలని మనసులో ఉన్నా బయటకు మాత్రం చేయాలా వద్దా అనే సంశయంలో ఉంటారు. దైవం విషయంలో వీరి ఆలోచన ఒక కొలిక్కి రాదు. దైవం విషయంలో వీరి ఆలోచన 50-50 ఉంటుంది. అయితే ఈ పౌర్ణమి నుంచి వీరు గ్రహస్థితుల కారణంగా దైవాన్ని నమ్ముతారు. అలాగే వీరికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడతాయి. వీరు పిల్లలకు వారి కలలను సాకారం చేసుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. పౌర్ణమి వృషభ రాశిలో రావడం వలన వృషభ రాశి వారికి ఎన్నో సానుకూల ప్రభావాలను చూపుతుంది. వీరు పౌర్ణమి నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరి మీద ఎటువంటి ఆర్థిక పరమైన నియంత్రణలు ఉండవు. వీరి మీద ఇతరులకు నమ్మకం కూడా పెరుగుతుంది. మిథున రాశి. ఈ రాశి వారికి పౌర్ణమి నుంచి ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పని చేయగలను అనే భావన కలుగుతుంది. ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీకు బంధువులు లేదా స్నేహితుల మధ్య ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే పౌర్ణమి నుంచి వాటిని పట్టించుకోవడం మానేస్తారు. మీరు చేసే ఆలోచనలపై ఎక్కువ నమ్మకం ఉంటుంది. కొత్తగా ఆలోచనలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.